ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు, మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామందికి ఆల్రెడీ మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద అవగాహన ఉంది, అలాగే యూనివర్స్ అనే విషయం పైన ఆ ఎనర్జీ మీద ఒక ఐడియా ఉందన్నమాట. అయితే కొంతమంది ఈ విశ్వానికి కనెక్ట్ అవుతున్నప్పుడు లేకపోతే మనకు కనెక్ట్ అయ్యామని తెలుసుకోవడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా, ఏదైనా సింటమ్స్ కానీ సైన్స్ కానీ ఏమన్నా ఉంటాయా, ఎలా తెలుస్తుంది అనేది అడుగుతున్నారు. మరి కొంతమంది నేను అవ్వాలి అంటే ఏం చేయాలి, కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో మీరేం చెప్తారు? గుడ్ క్వశ్చన్ విరాట్, అండ్ థ్యాంక్ యూ. అందరూ వాచ్ చేస్తున్నారు అనగానే ఒక రకమైన సంతోషానికి గురవుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ మన కోరికలు మీరు అన్నట్టు మీరు ఈ యూనివర్స్తో కనెక్ట్ అయ్యారా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ఫీల్ గుడ్, మీరు మంచిగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. రెండే ఎమోషన్స్ ఉంటాయి, ఒకటి లవ్ ద్వారా చేస్తాము, ఒకటి ఫియర్ ద్వారా చేస్తాము. లవ్ ద్వారా అంటే ఇష్టంగా చేస్తున్నాను, ఒకటి భయంతో చేస్తున్నాను. ఇష్టంగా చేసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా, అది విశ్వంతో కనెక్ట్ అయినట్టు. ఎందుకంటే నాకు ఇన్నర్ బీయింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ఇన్నర్ బీయింగ్ మీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఎంత చెయ్యాలి అనుకున్నా కూడా నీ ఇన్నర్ బీయింగ్ నీతో సపోర్ట్ చెయ్యకపోతే ఎప్పటికీ సంతోషము, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఏది చేయాలనుకున్నా, నువ్వు ఎంత గొప్పడువైనా, ఎంత సక్సెస్ ఉన్నా, ఎంత హెల్త్ ఉన్నా, ఎంత వెల్త్ ఉన్నా, నీ ఇన్నర్ బీయింగ్ సపోర్ట్ చేయకపోతే అక్కడ జీరోనెస్ అనేది అర్థమైపోతుంది. అంటే ఎప్పుడు అనిపిస్తుంది నేను నాతో కనెక్ట్ అవ్వట్లేదు అంటే, ఎందుకు అవ్వట్లేదు అంటే నీ డిజైర్, అంటే నీ ఇన్నర్ బీయింగ్ డిజైర్ నీ దాంతో కలవట్లేదు అని అర్థము. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా ఇన్నర్ బీయింగ్కి ఏది ఇష్టము ఆ థాట్లోకి వెళ్ళాలి. అండ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే హోల్ కాన్సెప్ట్ ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆలోచనలు, థాట్స్, వీటి మూడిటికి చాలా బాగా దగ్గర సంబంధం ఉంటుంది, లింక్ అయ్యి ఉందన్నమాట. ఈ మూడిటిని ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఎందుకంటే ఫీలింగ్స్లోనూ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్లో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, థాట్స్లో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్ గురించి ఎందుకు చెప్పలేదు అంటే అంత ఎలాగో మంచి రిజల్టే ఉంటుంది కాబట్టి. బట్ నెగిటివిటీ అనేది జనరల్గా మనుషులు అందరూ కూడా అలవాటు పడిపోయిన పద్ధతి. ఒక విషయంలో నెగిటివ్ చూడడం అనేది అవసరం అయిపోయినంత సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం, మంచి చెడు చూడాలి ఖచ్చితంగా అన్నట్టు. అయితే అది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మన అవసరాలకి, మన కోరికలకి వచ్చే టైంలో ఇది జరగదు అనే నెగిటివిటీ కూడా అందులో ఉంటుంది కాబట్టి. ఇంకో విషయం చెప్పాలంటే చాలామందికి మనీకి సంబంధించిన అవసరం చాలా గట్టిగా ఉంటూ ఉంటుంది, పిల్లల చదువుల కోసమో లేకపోతే జాబ్ అనో ఇలా చాలా చాలా ఉంటుంటాయి. ఇంకొంతమందికి యూత్లో ఒక పెద్ద జాబ్ ఒక మంచి పే చెక్ ఇచ్చే జాబ్ ఉంటూ ఉంటాయి, కానీ భయం, నెగిటివ్ భయాలు ఏంటి అంటే ముఖ్యంగా నెగిటివ్ ఫీలింగ్స్ ఇచ్చే భయాలు ఏంటి అంటే రాదు జరగదు అనేది. అసలు ఈ హోల్ ప్రోగ్రామింగ్ని ఎలా మార్చాలంటారు, ఈ జరగదు లేదు ఈ వాట్ ఎవర్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తీసే అవకాశం ఉంటుందా? సో కంప్లీట్గా తీయడము అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ కంప్లీట్గా నెగిటివ్లో ఉన్నాం అనుకుందాము, ఒక్క ఇండివిజువల్ని తీసుకొని కంప్లీట్గా నెగిటివ్లో ఉన్నాం అనుకుందాము. ఆ కంప్లీట్ నెగిటివ్లో నుంచి ఒక్క పాజిటివ్ ఇచ్చినా కూడా ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, అంత పవర్ఫుల్ అన్నమాట పాజిటివ్ థాట్స్కి. సో నేను 100 సార్లు షూర్, పాజిటివ్ థాట్కి అంత పవర్ ఉంది అంటున్నారు కదా, కానీ జనరల్ బిలీఫ్లో ఏంటి అంటే ఒక నెగిటివ్ థాట్కి ఎక్కువ పవర్ ఉంది, 100 పాజిటివ్ థాట్లు ఉన్నా తక్కువ పవర్ ఉంటుంది అన్నట్టు ఒక ఇది ఉంది, ఒక అవగాహన ఉంది. ఇది ఎంతవరకు రాంగ్ అంటారు? మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టు నెగిటివ్ థాట్లోనే ఉందాము అనుకున్న వాళ్ళకి పాజిటివ్ థాటే రాదు కదా. నేను పాజిటివ్ థాట్లోకి వెళ్ళాలి అనే ఒక చేంజ్ నాలో కలగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నెగిటివ్ థాట్స్లోనే ఉన్న వాళ్ళే ఉన్నారు, ఆ నెగిటివ్ థాట్స్లో ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళ నుంచి రావాలి పాజిటివ్ థాట్స్ ఉండాలి నాకు అనేసి. అలాంటి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ సొసైటీని మీరు జనరలైజ్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ నేను ఎప్పుడైనా అడిగేది ఏంటంటే మీలో మార్పు మీకు కావాలా వద్దా అని అడుగుతాను. ఎందుకంటే నాలో నుంచి రావాలి, నేను మారాలి అనేసి.
ఇప్పుడు ఒక హార్స్ని ఒక గుర్రాన్ని నువ్వు నీళ్లు తాగు అనేసి అక్కడి వరకు తీసుకెళ్తావు, కానీ నీళ్లు తాగించలేవు కదా. సో అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్లోనే ఉండాలి అనుకున్నవాడు, ఎంత నువ్వు నెగిటివ్లోనే ఉండాలి అనుకున్నవాడికి నీకు పాజిటివ్ కావాలా వద్దా అని అడుగుతున్నాను నేను. ఎస్, నాకు మంచి జరగాలి అని అన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. సో పాజిటివ్ థాట్స్కి అంత పవర్ ఉంది. సో వన్స్ ఆ ఆన్సర్ అనేది నీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఎలా ఈ పాజిటివ్ థాట్ ఒక్కదాని వల్ల నాకు ఇన్ని చేంజెస్ వచ్చాయి, 100 పాజిటివ్ థాట్స్ కావాలి నాకు అంటావు. అప్పుడు 100 పాజిటివ్ థాట్స్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ని మనము స్టార్ట్ చేస్తాం. అంటే విశ్వం మనతో కనెక్ట్ అయిపోతుంది. విశ్వం నెగటివ్ నో అనేది లేదు కదా విశ్వానికి. విశ్వం నువ్వు ఏం అడిగితే అదే ఇస్తుంది, అట్రాక్షన్ మ్యాగ్నెట్ లాగా. నువ్వు ఏది అడిగినా నీకు అదే తెచ్చిస్తుంది. నీకు నెగటివ్ కావాలి అంటే నెగటివ్ వస్తుంది, నీకు పాజిటివ్ కావాలంటే పాజిటివ్ వస్తుంది. సో నీకు పాజిటివ్ కావాలి అన్నప్పుడు ఆ అట్రాక్షన్ అనే దానికి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, యూనివర్స్ నీకు దాని రిజల్ట్ ఇస్తుంది అని పక్కాగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా విశ్వం నుంచి వచ్చే ఎనర్జీ కానీ లేకపోతే ఆ వైబ్రేషన్ కానీ మనం ఎలా ఫీల్ అవ్వగలమంటారు. అండ్ చాలామందికి హైగా వైబ్రేట్ అవ్వాలని లేకపోతే హ్యాపీనెస్లో ఉండాలని అందరికీ ఉంటుంది. బట్ ఆ ఎమోషన్స్ని ఆ ఫీలింగ్స్ని మనం ముందు ఎలా, కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటుంటారు. అంటే అది నిజమయ్యే వరకు జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడు, యాక్ట్ చేసి చూడు అన్నట్టు ఉంటారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అబ్సల్యూట్లీ. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనేది అఫర్మేషన్స్ అనమాట. అఫర్మేషన్స్ రాసేటప్పుడు నాకు 4 BHK విల్లా ఉంది అని రాసుకుంటున్నాను నేను. నేను ఉండేదేమో 2 BHK ఇంట్లో ఉంటున్నాను అపార్ట్మెంట్లో, అయినా కూడా నాకు 4 BHK విల్లా ఉంది అని రాస్తున్నాను. అది వస్తుందని నాకు తెలుసు. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ ఆ అఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది నేను అడగట్లేదు. ఆ విషయాల దగ్గరికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అంటే అఫర్మేషన్ చేశాక ఇది ఈ టైంకి ఇలా ఒక అంచనాలు మెజర్మెంట్స్ వేసుకుంటూ ఉంటారు, లెక్కలు కడుతుంటారు. ఇది కరెక్ట్ కాదంటారు? ఎప్పుడు ఎలా అనేదానికి, ఎప్పుడు ఎలా అంటే రేపు కూడా రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే నీ బిలీఫ్ సిస్టమ్ తొలగిపోయిందనమాట. నువ్వు డిజైర్కి అడ్డుకట్టగా ఉన్నది బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ తొలగిపోయింది అనగానే మేనిఫెస్టేషన్ అయిపోతుంది. సో నువ్వు ఆ బిలీఫ్ సిస్టమ్ని ఎంత తగ్గిస్తూ ఉంటావో అంత ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే కొంతమందికి ఈ రోజు అనుకోగానే రేపు వచ్చేస్తుంది అంటున్నాం కదా, అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళు మొత్తానికి తొలగించేసుకున్నారు. అంటే ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించరు అనమాట. వచ్చేస్తుంది అబ్బా, వచ్చేస్తుంది అనేసేగానే ఇంక వచ్చేస్తుంది. ఎందుకంటే యూనివర్స్ వెయిటింగ్ అక్కడ. మీరు ఎప్పుడు అడుగుతున్నారు అనేసే కదా వెయిటింగ్, అక్కడ వెయిట్ చేయడము ఆన్సర్ రావడము ఒకేసారి అవుతుంది. వండర్ఫుల్. అండ్ ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఫ్రీ క్లాస్లో చెప్పడానికి ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది అని చెప్పారు. ఫ్రీ క్లాస్ సండే రోజున ఉండబోతుంది. సో ఫ్రీ క్లాస్ సండే రోజున ఉండబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు ఆ క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.